వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీరామనవమి పండుగ సందర్భంగా బోస్ రోడ్ లోని రామమందిరం వద్ద జీడీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భద్రాద్రి తర్వాత శ్రీరామనవమి తెనాలిలో అత్యంత వైభవంగా జరుగుతుందని, బోస్ రోడ్ లోని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద గల రామ మందిరంలో గత 40 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు విశేషంగా జరుగుతాయని, ఈ పండుగ సందర్భంగా జీడీసీసీ బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగులు సిబ్బంది అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి దైవ కార్యక్రమాలలో జీడీసీసీ బ్యాంక్ భాగస్వామ్యం కావటం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కొనియాడారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ రాతన్శెట్టి సీతారామాంజనేయులు, బ్యాంకు సీఈఓ టి కృష్ణవేణి, నాబార్డు డీడీఎం కె కార్తిక్, అన్నదాన కమిటీ చైర్మన్ పిన్నక శేషభాస్కర్ రావు, బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. భద్రాద్రి శ్రీరామ కళ్యాణం ఎంత గొప్పగా జరిగిద్దో, ఆ తర్వాత తెనాలి సీతారాముల వారి కళ్యాణం అంత గొప్పగా జరిగింది. గాడిబాయి సెంటర్ దగ్గర నుంచి గంగరాముల వారి గుడి దగ్గర నుంచి ఇక్కడ చిట్టాంజనేయ స్వామి దగ్గర ఉన్న రాముల వారి గుడి వరకు సుమారు 91 సంవత్సరాల చరిత్ర తెనాలి శ్రీరామనవోత్సవాలు. అక్కడ నుంచి ఇక్కడ దాకా పందెళ్లతో, మరి ముఖ్యంగా సీతారాముల వారి కళ్యాణాన్ని ఎంతో గొప్పగా తిరణాల వాతావరణంలో చేసే గొప్ప సాంప్రదాయం ఈ తెనాలి. అలాంటి శ్రీరామనవోత్సవాల్లో భాగంగా చిట్టాంజనేయ స్వామి అంటే జీడీసీఎంఎస్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రాముల వారి ఈ కళ్యాణోత్సవంలో సుమారు 40 సంవత్సరాల నుంచి ఏదైతే బ్యాంక్ యాజమాన్యం, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ శ్రీరామనవమిని ఎంతో గొప్పగా ఈ ప్రాంతంలో అందరూ కలిసి చేసుకోవటం సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు. ఈ 40 సంవత్సరాల్లో అంత గొప్పగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం, బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఈ ప్రాంత అభిమానులు, అలాగే బ్యాంక్ అభివృద్ధిని ఆకాంక్షించి అందరూ కూడా శ్రీరామనవోత్సవాల్లో పాల్గొంటాం. చాలా ప్రతి సీతారామనవమికి మరి భోజనాలు ఏర్పాటు చేయటం, పూజలు అయితే అప్పట్లో ఉన్న చైర్మన్స్ కానివ్వండి, అప్పట్లో ఉన్న మా శాసనసభ్యులు కానీ వాళ్ళు పూజలో కూడా కూర్చున్నారని చెప్పి మా బ్యాంక్ ఎంప్లాయీ చెప్తూ ఉంటారు. 1984 నుంచి స్వర్గీయ మన మంత్రి గారు అయినటువంటి అన్నాభత్రి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగిందని చెప్పి మాకు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా నిర్విఘ్నంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మరి మా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం, ఈ దైవ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుపుకోవటం చాలా సంతోషదగిన విషయం అని చెప్పి గత 40-50 సంవత్సరాల నుంచి జీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా అప్రతిహంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత అన్నదానం చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దీనికి జీడీసీసీ బ్యాంకు ఎంప్లాయీస్ ఒక కమిటీగా ఏర్పడి పిన్నక శేషభవన్ రావు గారి అధ్యక్షతన సుమారు 40 ఏళ్ళ నుంచి కూడా నిర్విఘ్నంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన ప్రీతం ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు, అలాగే మా బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారు, మా సీఈఓ గారు శ్రీమతి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ను జనసేన నేతలు ఆదివారం పరామర్శించారు. జనసేన పార్టీ గుంటూరు టౌన్ ప్రెసిడెంట్ నేరెళ్ల సురేష్, జనసేన స్టేట్ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్ నాయకులు కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌన్సిలర్ ఆర్యవైశ్యుడు అయిన యుగంధర్పై దాడిని జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో ఆర్యవైశ్యులు 45 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద సామాజిక వర్గమని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆర్యవశులపై దాడులు ఎక్కువయ్యాయని ఆర్యవశులపై దాడులు చంపటం గంజాయి కేసులో ఇరికించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఆర్యవశులు తలుచుకుంటే అధికారంలోకి ఎక్కించగలం అలాగే దించగలమని రాబోయే ఎన్నికల్లో ఆర్యవశుల బలం ఏంటో అధికార పార్టీకి రుచి చూపిస్తామని హెచ్చరించారు. ప్రశాంతమైన తనాల్లో ఆంధ్ర ప్యారిస్ కడల కాణాచైన తనాల్లో వైసీపీ వారి దౌర్జన్యకాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే దేశ యువకందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు కానీ కొట్టడం ఏంది? నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీ బలిపేందో మీ బలమేందో తెలిసింది. కాబట్టి అనవసరంగా దాడి చేయకుండా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. ఇట్లాంటి కన్నా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే మాత్రం ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. 45 లక్షల మంది అతిపెద్ద సామాజిక వర్గం. అవసరమైతే మేము గద్దెని ఎక్కిస్తాం, గద్దెని దింపుదాం. మీరు బేషరత్గా ముందు దాడి చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు బేషరత్గా క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలి. లేకపోతే మేము నిరోధంగా ఫైట్ చేస్తానంటాం. దీని మీద ఈ సమస్య సమస్య మీద పోరాడతాం. తెనాలి నియోజకవర్గంలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉండగా సాటి కౌన్సిలర్ మీద వైసీపీ కౌన్సిలర్లు దాడి చేయడానికి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రశాంతత వాతావరణంలో ఏదైనా సరే కౌన్సిల్ సమావేశాలు అనేది జరగాలి. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజా సమస్యల మీద మీ గళాన్ని వినిపిస్తారని, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని కౌన్సిల్కి పంపిస్తే మీరు చేస్తున్న ఈ విన్యాసాలన్నీ చూసి కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలానే రానున్న రోజుల్లో మీరందరూ కూడా ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టడానికి వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్లో ప్రశాంతత కరువైందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ప్రజల్లో నెలకొందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. మండలంలోని కంచర్లపాలెంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎంతో ప్రశాంతంగా గడిపేవారని, అన్ని రకాల ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి జరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా రైతులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇలా అన్ని రకాల వారు ప్రశాంతమైన జీవితం గడపాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పాలన జరుగుతూ ఉంది, ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదా, మరి ముఖ్యంగా శాంతి భద్రతలు ఏ రకంగా కాపాడబడుతున్నాయని కూడా మీ అందరూ కూడా నిత్యం గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలను కూడా మీరు గమనించారు. సహజంగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం చేశారు కొంతమంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు. మధ్యలో చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోసీ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా అందరి ప్రభుత్వాలని చూసాం ఏ రకంగా పాలన జరిగింది అని చెప్పి మీరు గమనించుంటారు. అన్ని వాగ్దానాలను కూడా అమలుపరిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగనన్న ప్రభుత్వం. అసలు జగనిజమే అనేది జగనిజం వచ్చిందని చెప్తున్నాడు. మరి జగనిజం అంటే మరి ఏ నిజమో మనకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పాలి. మరి నేను అడుగుతా ఉన్నా, మన పంటల్ని ఎంత శాతం కొన్నారు, కొంటే ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, ఏమంటే కళ్ళం దగ్గర కొన్నారా? కళ్ళం దగ్గర కొనలా. పోనీ కొన్న పంటకి డబ్బులు వారం రోజులు ఇచ్చారా? ఇవ్వలా. జొన్న పంటని కొంటామన్నారు, ఎంత కొన్నారు? వాళ్ళకి అవసరమైన వాళ్ళ దగ్గర కొన్నారు, ఒక్క సంవత్సరం మాత్రమే. 2560 రూపాయలు ఉంటే జొన్న పంట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర అయితే, దానికి వ్యతిరేకంగా అది పెద్ద చట్టపూర్వకంగా నేరం. వీళ్ళు మానవులు తినే జొన్నలు, పరిశ్రమలకు వాడే జొన్నలు అని చెప్పి మనం వేసే జొన్నల్లో ఎప్పుడైనా రెండింటికి తేడా ఉన్నదా? గతంలో రైతు బంధు కింద ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, పవర్ స్ప్రేర్లు ఇచ్చేవాళ్ళు, ఆయిల్ ఇంజిన్లు ఇచ్చేవాళ్ళు, రొటావేటర్ ఇచ్చేవాళ్ళు, హార్వెస్ట్ ఇచ్చేవాళ్ళు, టార్పాన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ కనీసం ఈ ప్రభుత్వం టార్పాన్లు అయినా ఇస్తుందని అడుగుతుంది. ఇవాళ సంక్షేమం పేరుతో ఏ రకంగా మోసం చేస్తున్నాడు పేదవాడిని అనేది ఒకసారి గుర్తుపెట్టి చేయడానికే నేను ముందు రైతులు చెప్పిన తర్వాత పేదవాడి గురించి చెప్తున్నా. అయ్యా మా గురించి చెప్పలేదు ఏందని చెప్పి అన్నాబతిని జయలక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై
దాడులు పెరిగిపోయాయని మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. ఆర్వాడ్ రాజా గారు చంద్రబాబు గారు హయాంలో నేను సర్పంచ్ గా చేసినప్పుడు ఈ గ్రామంలో కోటి రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పల్లెలో వర్కులు చేసేటప్పుడు రాజా గారిని అన్నాము ఓసీ ఏరియాలో కూడా మీరు ఫండ్స్ ఇవ్వాలి సార్ అంటే ఇచ్చారు. ఎంపీ గారు జయదేవ్ గారు ఇచ్చారు. బస్ షెల్టర్ కట్టాము, చెరువుల కూడికి తీసాము, అట్లాగే పంచాయతీ ఆఫీస్ కట్టామండి 15 లక్షలు పెట్టి. మళ్ళీ ఎంపీ గారి నిధులు జడ్పీటీసీ నిధులు అన్నీ కలిపి రోడ్లు అన్నీ చేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీలో అయితే డ్రైన్స్ రోడ్లు అన్నీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ వర్కులు అనేది. పట్టణ నందులపేటకు చెందిన పాండురంగారావు అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందగా మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పాండురంగారావు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో దేశబోయిన సుబ్బారావు, దంతిబోయిన అంకమరావు, శ్రీను, రాఘవులు, శివయ్య, బోసు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మా సభ్యుడైన కె పాండురంగారావు ఈరోజు అనారోగ్య కారణంగా ఈరోజు మరణించాడు. అతనికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అతని కుటుంబ సభ్యులకు అందజేయడం అయింది. లోగడ కూడా మేము అతనికి సాయం చేసి ఉన్నాము. ఇట్లాగనే ప్రతి ఒక్క సభ్యులు సభ్యత్వం కట్టుకొని యూనియన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి డివిజన్ భవన నిర్మాణం కార్మికుల సంఘం తరపు నుంచి తెనాలి నందులపేటలోని ఎలికిల కాలనీలో పాండురంగారావు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే యూనియన్ తరపు నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయచ్చు. అతనికి అది వరకు నిత్యావసర వస్తువులు ఖర్చుల నిమిత్తం కూడా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయచ్చు. మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటారు, కానీ ఇలా ఏం మాట్లాడితే ఏమవుతుందో అనుకుంటూ భయంతో బ్రతుకుతున్న ప్రస్తుత స్థితిని చూసి ఉండరని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంజర్లపాలెంలో నిర్వహించిన, రచ్చబండ కొలకలూరులో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ దుస్థితి కల్పించిన వైకాపా పాలనకు రానున్న ఎన్నికల్లో చర్మగీతం పాడాలని కోరారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు ని ఇటీవల తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో జరిగిన ఘటనను ప్రస్తావించారు. ఏది శాశ్వతం కాదని త్వరలోనే అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పల్లెల్లో కల్తీ నీటి వల్ల కలుషితమైనటువంటి నీరు తాగి డయేరియా ఏర్పడి చనిపోయిన సంఘటన మన అందరికీ తెలిసిన అంశం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సరైన మంచి నీటి సౌకర్యం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో రోడ్లు వేసాం, మెజారిటీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. వేయవలసిన రోడ్లు కూడా ఉన్నాయి, ఆనాడు గ్రాంట్ ఇచ్చాం, అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. వాళ్ళన్నింటినీ రద్దు చేసి ఈనాటి వరకు కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూడాల్సిన అంశాలు. ఆనాడు దాదాపు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు
నిర్మాణం చేస్తే ఈనాడు అనేక సందర్భాల్లో అడిగాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా అభివృద్ధి చేశామంటున్నారు మౌలిక సదుపాయాలను కలిగించామంటున్నారు మీరు ఎన్ని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశారు లేకపోతే డ్రైన్స్ కట్టారు అని చెప్పి మురుగునీటి కాలవల్ని ఎన్ని కట్టారు అని చెప్పి అడగడం కూడా జరిగింది థైర్డ్ వైర్ ఏర్పరిచి 190 పోల్స్ ఏర్పరిస్తే నువ్వు ఎంతమందికి కరెంట్ ఇచ్చావో తెలియదు కానీ కరెంటు మీటర్లతో మీటర్ల పేరుతో ఎందుకంటే వేరే రకంగా తీసుకోవడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు గారు మైనస్ కరెంట్ ఇచ్చిన కనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఏదో రకంగా మీటర్లు చెడిపోయినని చెప్పి మీటర్లు మార్చే కార్యక్రమంలో ఒక్కొక్క మీటర్కి 4000 రూపాయలు వసూలు చేసుకొని బతుకుతున్నటువంటి అరాచక పార్టీ అరాచక ప్రభుత్వం అనేది ఏంటంటే జగన్మోహన్ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీరామనవమి పండుగ సందర్భంగా బోస్ రోడ్లోని శ్రీరామ మందిరం వద్ద జీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం టీడీపీ కౌన్సిలర్ దేశ యుగంధర్ని పరామర్శించిన మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నక్క ఆనంద్ బాబు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.